ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్తాను ఇంట్లోనే ఉండి మనం ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని. సో ఎక్కువ కాకపోయినా అట్లీస్ట్ పాకెట్ మనీ వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ ఉన్న ఒక మొబైల్ అంతే. సో రీసెల్లింగ్ బిజినెస్ అండి నేను చెప్పేది ఈరోజు. చాలా మందికి నేను వీడియో స్టార్ట్ చేసే ముందే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్ అంటేనే ఒక నెగిటివిటీ వచ్చేసింది, రీసెల్లింగ్ లో ఎవరు కొనరు, వాళ్ళే డైరెక్ట్గా యాప్కి వెళ్ళి కొనేసుకుంటారు. సో ఇవన్నీ కరెక్టేనండి, నేను కాదన్ను. బట్ ఏంటంటే చాలా మందికి అవ్వట్లేదు నిజమే, కానీ చాలా మందికి ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇంతమంది ఇంకా ఈ యాప్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి కానీ తగ్గిపోవట్లేదు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రోజు నేను చెప్పే యాప్ లో అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదండి, కాబట్టి నో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జస్ట్ మీ టైం ని కొద్దిగా ఇస్తారా అంతే. సో తప్పకుండా ఒక ట్రై ఇవ్వడంలో తప్పలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్, వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లాగైనా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక ట్రై మాత్రం ఇవ్వండి, ఓకేనా? సో ఇంకా ఈ రోజు నేను చెప్పే యాప్ ఏంటంటే Shop101 యాప్. సో ఈ యాప్ గురించి తప్పకుండా మీరు ఒక్కసారైనా వినే ఉంటారండి. Shop101 అనేది చాలా పాపులర్ యాప్. ఇది ప్లేస్టోర్ లో మనకి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. అండ్ 25 లాక్స్ రీసెల్లర్స్ అనేది ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రై చేయడంలో తప్పలేదు. అవ్వదు లేదు అనేది పక్కన పెట్టి జస్ట్ గివ్ ఇట్ అ ట్రై. సో ఈ యాప్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇంకా మనం మొదలు పెట్టేద్దాం. సో ఈ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ లేదు, టైం ఏమీ ఎక్కువ కూడా పట్టదు. సో చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ సింపుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్టర్ అవ్వాలండి. మన మొబైల్ నెంబర్ ఇచ్చి జస్ట్ ఫ్యూ మినిట్స్ లో రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ యు ఆర్ రెడీ టు గో, మనం రీసెల్లింగ్ బిజినెస్ కి హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో అక్కడ మనకి బోల్డ్ అనే ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి, లైక్ హై క్వాలిటీ కుర్తీస్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, హోమ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అలాగే బోల్డ్ అంత రేంజ్ అనేది ఉంటుంది. సో వీటన్నిటికన్నా ముందు రీసెల్లింగ్ బిజినెస్ అసలు ఎలా పనిచేస్తుంది అంటే, సో హోల్సేలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ కి సెల్ చేస్తాము కొంత మార్జిన్ వేసుకొని. సో చాలా సింపుల్, అందులో ఏమి అంత రాకెట్ సైన్స్ లేదు అండ్ ఏమి అంత కష్టమైనది కూడా లేదు. హోల్సేలర్స్ నుంచి మనం రీటైల్ గా అమ్ముతున్నాం అన్నమాట అంతే. సో ఎక్కడ ఉన్నాము, యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి అన్నాను కదా. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక మార్జిన్ ఇవ్వాలన్నమాట. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని 500 రూపీస్ ప్రోడక్ట్ అక్కడ ఉందనుకోండి, మార్జిన్ జస్ట్ 50 రూపీస్ ఇచ్చుకొని 550 రూపీస్ అని మార్జిన్ పెడతాం. సో 50 రూపీస్ అని మార్జిన్ పెడితే టోటల్ ప్రోడక్ట్ వచ్చేసి 550 అవుతుంది. సో ఇప్పుడు ఆ మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు, బోల్డ్ అనే ప్రోడక్ట్ క్యాటలాగ్ అవ్వచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు షేర్ చేయాలి, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, మీ ఇష్టం ఎందులోనైనా సోషల్ మీడియాలో షేర్ చేసుకొని మీరు కస్టమర్స్ ని తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడేనండి ప్రాక్టీస్ అంతా కూడా ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు కస్టమర్స్ మీకు మీ వ్యూవర్స్ ఎవరు, మీ ప్రోడక్ట్స్ ఎవరు చూస్తున్నారు, ఎలాంటి వాళ్ళకి కావాలి. లైక్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి మనం శారీస్ పంపిస్తే చూడరు, అలాగే హౌస్ వైఫ్స్ కి వీటన్ని వీళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా టీ షర్ట్స్ లాంటివి పంపించారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు మీ కస్టమర్స్ ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని మీరు చక్కగా కొన్ని గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. అది ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, ఏదన్నా సరే మీరు చక్కగా ఒక గ్రూప్స్ ని పెట్టుకొని మీరు ఆ గ్రూప్ కి తగ్గ ప్రోడక్ట్స్ ని వాళ్ళకి షేర్ చేస్తారు. సో షేర్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీరు లింక్ ని కూడా షేర్ చేయొచ్చు. ఆ లింక్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసేసుకోవచ్చు. లైక్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, అదంతా కూడా చెప్తాను. సో ఆ లింక్ ద్వారా వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వాళ్ళు మీకు అడ్రస్ ఇస్తారు, మీరు ఈ యాప్ లోని ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. సో ఇంకా మొత్తం కూడా Shop101 చూసుకుంటుంది, మీకు ఆ హెడేక్ ఏముండదు. లైక్ ప్యాకేజింగ్, డెలివరీ, రిటర్న్ పాలసీ అండ్ ఆన్లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఈ టెన్షన్స్ ఏవి మీకు ఉండవు అనమాట. మీ పని అయిపోతుంది, ఆర్డర్ ప్లేస్ చేయడంతో మీ పని అయిపోతుంది. సో ప్రోడక్ట్ అనేది ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారంటే ప్రోడక్ట్ రిసీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాష్ అనేది పే చేసేస్తారు. ఆన్లైన్ పేమెంట్ అంటే ముందే పే చేసేస్తారు, ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మార్జిన్ ఏదైతే ఉందో, మీరు ఎర్న్ చేసే మార్జిన్ ఏదైతే ఉందో, అది మీ బ్యాంక్ అకౌంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎవ్రీ ఫ్రైడే. సో ఎవ్రీ ఫ్రైడే మనకి వీక్ కి 1 డే అనమాట మనం
మనం ఎర్న్ చేసిన మార్జిన్ అంతా మన బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మనం యాప్ లో ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా సేఫ్ అండి. మనం జస్ట్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తామంటే మనం పిన్, ఏటీఎం కార్డ్ నెంబర్ ఇవేమి ఇవ్వట్లేదు కాబట్టి రిస్క్ ఏమీ ఉండదు. జస్ట్ మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు, సో మీరు ఎర్న్ చేసిన మార్జిన్ అంతా మీకు హ్యాపీగా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చాలా మంది అంటారు నిజంగా వస్తుందా, నాకు ఇంకా రాలేదు అని. సో కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ రిటర్న్ పాలసీ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు కాబట్టి కొంచెం లేట్ గా వస్తుంది. సో మీకు అలవాటు అయిన తర్వాత మీరు అలవాటు పడిపోతారు అనమాట. సింపుల్ కదా, మీకు క్లియర్ గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనుకునే కన్నా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ చెప్పినట్టు ఒక మంచి గ్రూప్స్ ని క్రియేట్ చేయండి, అండ్ కస్టమర్స్ కి ఏం కావాలో, వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అవే షేర్ చేయండి. లైక్ బోల్డ్ అనే ప్రోడక్ట్స్ వేసేసి అలాగా వాళ్ళకి చిరాకు తెప్పించేసినా సరే మంచిది కాదు. తర్వాత ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అని మెన్షన్ చేయండి. సో క్యాష్ ఆన్ డెలివరీ ఉందంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఓకే ఇది ఫేక్ కాదు, మనకి ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ గురించి మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత సింపుల్ సింపుల్ ప్రోడక్ట్స్, ఏమైనా యూనిక్ ప్రోడక్ట్స్ లేకపోతే కొత్త కొత్తగా వచ్చి లాంచ్ అయిన వెంటనే ఆ ప్రోడక్ట్స్ ని మీరు షేర్ చేస్తూ ఉండండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే రిఫరల్ ప్రోగ్రామ్. ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఈ యాప్ ని మీరు రిఫర్ అండ్ ఎర్న్ అనే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో అలా మీరు రిఫర్ చేశారు అనుకోండి ఈ యాప్ ని ఒకరికి, సో వాళ్ళకి ఆర్డర్స్ వస్తే ఫస్ట్ 5 ఆర్డర్స్ వరకు 20% అనేది మీకు వస్తుంది. తర్వాత కూడా 18 మంత్స్ వరకు లైక్ కొంత పర్సంటేజ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ని రిఫర్ చేయడం వల్ల కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అది కూడా మీరు చేయండి, ఓకేనా? సో హోప్ ఈ యాప్ గురించి మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. సో ఈ మంచి యాప్ గురించి చెప్దామనే నేను ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ఫుల్ అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుందండి. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళారంటే ప్లేస్టోర్ నుంచి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. చూడొచ్చు 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉంది ఇది, అండ్ 4.4 రేటింగ్ కూడా ఉంది. సో ఓపెన్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత జస్ట్ మన మొబైల్ నెంబర్ ఇచ్చుకొని మనం రిజిస్టర్ అయిపోవాలి. స్టార్ట్ ఎర్నింగ్ అంటే మీ మొబైల్ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్ని అడుగుతుందండి. సో అడిగిన తర్వాత మనం రెడీ టు గో అన్నమాట. సో ఎర్న్ ఫ్రమ్ హోమ్, 5 lakhs ప్రోడక్ట్స్ ఉంటాయంట, సెల్ టు ఫ్రెండ్స్, ఎనీవన్. తర్వాత మీ స్టేట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ప్రోడక్ట్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి మీరు, సెల్ Shop101 ప్రోడక్ట్స్. ఫస్ట్ టైం అయితే కనుక మనకి ఇలాగా వీడియో రూపంలో డీటెయిల్స్ అవి మీకు ఓపుకుంటే చూసుకోవచ్చు, డీటెయిల్స్ ఏమైనా కావాలంటే. లేదు అంటే స్కిప్ చేసేసుకొని మనం ప్రోడక్ట్స్ అన్ని చూసుకోవచ్చు. సో చూసారు కదా, రిజిస్టర్ అయిన వెంటనే మెసేజెస్ కూడా వస్తున్నాయి Shop101 నుంచి. ఇంకా ఇవి పర్టికులర్గా ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు, కూపన్ కోడ్స్ కూడా ఉంటాయి. సో చూడండి, రంజాన్ ఆఫర్ అని, షిప్పింగ్ ఫ్రీ అని, అలా రకరకాల ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మనం చూసుకొని ఎప్పుడు తక్కువ రేట్ వస్తే ఆ టైంలో మనకి మార్జిన్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎలా షేర్ చేయాలో చూపిస్తున్నాను. అక్కడ జస్ట్ మనకి వాట్సాప్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా సరే సరిపోతుంది. షేర్ అండ్ ఎర్న్. మీకు ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్గా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు వాళ్ళ అడ్రస్ తీసుకొని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆర్డర్ నౌ అని ఆప్షన్ ఉంది కదా, అక్కడ వెళ్తారు. మీరు వాట్సాప్లో వాళ్ళకి ప్రైజెస్ చెప్పుకోవచ్చు, లేదు అక్కడ అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. సో వేరియంట్ సెలెక్ట్ చేసుకొని, సింపుల్ ప్రాసెస్ అండి, అస్సలు కష్టంగా లేదు, చాలా చాలా ఈజీగానే ఉంది. సో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో కార్ట్లో వచ్చేసింది, ఇక్కడ మనం మార్జిన్ని ఎడిట్ చేసుకోవచ్చు కూడా. సో ఎడిట్ చేసుకొని మీకు ఎంత మార్జిన్ కావాలనుకుంటున్నారు, మీరు ఎలా మాట్లాడారు అనుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడ మార్జిన్ సెట్ చేసుకున్నారంటే అక్కడ టోటల్ మీ మార్జిన్ని కూడా యాడ్ చేసి వాళ్ళకి పంపించే ప్రోడక్ట్ మీద టోటల్ అమౌంట్ అనేది వేస్తారు. ఇక్కడ చూసారు కదా, మార్జిన్ చేంజ్ చేస్తే టోటల్ అమౌంట్ కూడా చేంజ్ అయింది. తర్వాత డెలివరీ అడ్రస్ పెట్టేసి నార్మల్గా ఆర్డర్ ప్లేస్ చేసేస్తారనమాట.
అలా కాకుండా షాప్ 101లో మీ ఓన్ షాప్ లాగా కూడా ఒకటి స్టోర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. మీరు జస్ట్ లింక్ పంపించారంటే ఆ లింక్ ద్వారా వాళ్ళే మొత్తం అడ్రస్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ముందే చెప్పాను కదా, మనం మార్జిన్ ముందు పెట్టుకోవచ్చు. అక్కడ ఎర్న్ అనే దగ్గర మార్జిన్ ఎడిట్ చేసుకునే పెన్ సింబల్ ఉంది చూడండి, ఆ సింబల్ని టచ్ చేసి మనం మార్జిన్ అనేది పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఈ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ మార్జిన్ని మార్చేసి తర్వాత లింక్ అనేది షేర్ చేస్తాను, సో దట్ వాళ్ళు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారా. ఇది మన స్టోర్ అన్నమాట. ఆ స్టోర్లో యాడ్ అయిపోతే మనం చూసినవి, మార్జిన్ మార్చినవి ఇవన్నీ కూడా ఈ యాడ్ టు స్టోర్ చేసుకుంటే స్టోర్లో యాడ్ అయిపోతాయి. అక్కడ మనకి వాట్సాప్ సింబల్ ఉంది చూడండి, వాట్సాప్ అనే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏదైనా సరే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది మీకు ఇక్కడ ఈ లింక్ అనేది షేర్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేశారంటే, అంటే మీ కస్టమర్ క్లిక్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఈ షాప్లో స్టోర్కి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళకి ఫుల్ ఆన్లైన్ ఆ ఫీల్ అనేది వస్తుంది. వాళ్ళే డైరెక్ట్ మొత్తం ప్లేస్ చేసుకొని, అడ్రస్ ఫీల్ చేసుకొని మొత్తం వాళ్ళే పర్చేస్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా, మార్జిన్ యాడ్ చేసిన తర్వాత అమౌంట్ కనిపిస్తుంది. సో ఇలా సింపుల్గా మనం లింక్ కూడా షేర్ చేసుకోవచ్చు మార్జిన్ యాడ్ చేసేసి. సో ఇక్కడ దాని తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ అన్నాను కదా, సో ఆ రిఫర్ అండ్ ప్రోగ్రామ్ కూడా చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో రిఫర్ అండ్ ఎర్న్ వెళ్తే ఆ కోడ్ ఉంది చూడండి, అది నా కోడ్ అన్నమాట. అలా మీకు కూడా రిజిస్టర్ అయ్యాక ఒక కోడ్ వస్తుంది, దాన్ని షేర్ చేసుకోవడం. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే మీకు ఎవ్రీ ఫ్రైడే అనేది మీ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.